వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇండిగో విమానం చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతి బయలుదేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. అక్కడ గంటపాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత ల్యాండ్ చేసినప్పటికీ ఎవరిని విమానం నుంచి కిందికి దింపలేదు. ఈ ఘటనపై రోజా మండిపడ్డారు. తమ జీవితాలతో ఇండిగో తెలగాట మాడిందని అన్నారు. 4 గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని, బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు 5,000 ఇవ్వాలని సిబ్బంది అడిగారని, తమను ఇంత క్షోభం గురి చేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నాము, డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు.